కృష్ణదాస్ శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది మీరు చూశారు చాలా మటుకు. ఔజంబోడ్లో కానీ బాలాజీ నగర్లో కానీ ప్రతి డివిజన్లో కూడా ఏ రకంగా డెవలప్మెంట్ చేసినటువంటిది కూడా చూశారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి యాదాది యాదగిరి నరసింహస్వామి ఏ విధంగా హిందూ సంప్రదాయ ప్రకారం చేసినటువంటి గుడిని చూశారు. కుక్కట్పల్లిలో నేను కూడా బ్రహ్మాండమైనటువంటి గుళ్ళు కట్టించాను. పురాణమైనటువంటి గుడి రాముని గుడి కుక్కట్పల్లిలో చిన్నజీవ స్వామితోని ఫౌండేషన్ వేపించి బ్రహ్మాండమైన వాతావరణంలో ఇలా 450 సంవత్సరాల గుడి రామాలయం గుడిని బ్రహ్మాండంగా గుడి కట్టించి దానికి అందుబాటులో తీసుకురాగలిగాం. ముషాపేటలో లక్ష్మీ నరసింహస్వామి గుడి 5,600 సంవత్సరాలు అది కూడా దాన్ని కూడా స్టార్ట్ చేశాం. బోయినపల్లిలో మన పత్తనగర్లో శివాలయం టెంపుల్ అది కూడా 400-500 ఇయర్స్ దాన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. బోయినపల్లిలో కూడా అనుబంధ గుడి పురాణమైనటువంటి గుడి డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గోపురాల్స్ ఉన్నాయో అన్నీ కూడా డెవలప్ చేయాలని సుమారుగా 50 నుంచి 60 వరకు ఈ రోజున గుళ్ళు కూడా కట్టించినట్టు మీ అందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా మన రవీంద్రాచారి కానీ బ్రాహ్మణ సోదరులు వచ్చి మాకు ఇక్కడ ఒక బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ల్యాండ్ కావాలంటే అదొక 500 గజాల జాగా హౌసింగ్ బోర్డులో కేటాయించి దానికి కూడా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ కూడా సర్పోర్ట్ లేదు దాని పక్క ల్యాండ్ ఇవ్వమని అడిగితే ఇంకొక 1,000 యాడ్స్ కూడా వస్తుంది. టోటల్గా 1,500 గజాల జాగా అది కూడా ముమ్మడమ చేయబోతూ ఉన్నాం. దాని ప్రణాళిక కూడా సిద్ధం చేశాం. దాన్ని కూడా మాకున్నటువంటి మా పార్ట్నర్ అయినటువంటి మీకు కూడా తెలుసు నరేందర్ గారు మీ బ్రాహ్మణ సోదరుడే ఆయన కూడా కొద్దిగా డొనేషన్ చేసి నేను గవర్నమెంట్ పరంగా వచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించే ఆలోచనలో ఉన్నాం. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ ఫేవరెట్ ట్రెనీ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ రెడ్ అప్రూవ్డ్. కాల్ 8099972972. దానికి ప్లాన్ కూడా నరేంద్ర చారి గారు ప్లాన్ చేశారు. దానికి ఎన్ని డబ్బులైనా సరే ప్రభుత్వం గారు తీసుకొచ్చి కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పేద బ్రాహ్మణులు ఉన్నారు చాలామంది. ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఈ రోజున. ఆ ప్రభుత్వం వచ్చినటువంటి స్కీమ్లలో మీరు కొంతమంది దీంట్లో ఇంప్లిమెంట్ కాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణులం కదా, మేము వైట్ రేషన్ ఎందుకు అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది వైట్ రేషన్ కార్డు తీసుకోలేకపోతూ ఉన్నారు. దానివల్ల మంచి మంచి స్కీమ్స్ కోల్పోయే ప్రమాదం ఉంటా ఉంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎవరన్నా మీ దాంట్లో అప్లై చేసుకొని ఉన్నట్టుంటే ఉండే అప్లికేషన్ పెట్టుకొని రాని వాళ్ళని ఉంటే వాళ్ళందరూ కూడా నరేందర్ చారి గారికి ఇవ్వండి. వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను పేద బ్రాహ్మణులకు తెలియజేస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు ఈసారి కొత్త కొత్త స్కీములు తెచ్చారు. లాస్ట్ ఇయర్లో నిరుపేదమైనటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా పింఛన్లు 2,000 రూపాయల పింఛన్లు ఉంటే మళ్ళా గెలిపిస్తే 5,016 రూపాయలు ఇస్తారు పింఛన్లు ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. ఎవరికైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళ కూడా నెలకు 3,000 రూపాయలు చొప్పున ఆ నిరుపేద ఉన్నటువంటి ఎవరైనా సరే ఏ క్యాస్ట్ అయినా సరే నెలకు 3,000 రూపాయలు ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికైనా ఆపద వచ్చి హాస్పిటల్ ఖర్చులు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు హాస్పిటల్ డబ్బులు కట్టక ఇంటికే పరిమితమై చాలామంది చనిపోయే ప్రమాదం చూస్తూ ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనం చేసుకొని ఈసారి 15,00,000 రూపాయల దాకా హాస్పిటల్ ఖర్చు ప్రభుత్వమే కట్టే విధంగా అది కూడా చేయబోతా ఉంది ఈసారి. ఎవరైనా నిజంగా నిరుపేద ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆదాయం లేకపోతే వైట్ రాజ్యంగా ఉంటే 5 లక్షల బీమా ప్రభుత్వమే కట్టి వారం లోపల 5 లక్షల రూపాయల చెక్కు ఆ చనిపోయినటువంటి భర్త కానీ భార్య కానీ ఇచ్చేటట్టుగా మంచి స్కీమ్ తీసుకురాబోయింది సార్ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. 400 రూపాయలకే ఈసారి సిలిండర్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి ఏ రకంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో మీరు చూశారు.
తెలంగాణ రాష్ట్రంలో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మీరు. ఈరోజు మళ్ళీ వేరే పార్టీ అవకాశాలు వస్తే హైదరాబాద్ నగరం మళ్ళీ నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని మీకున్నటువంటి, ఎందుకంటే 10 మంది మీ దగ్గరకు వస్తారు, ఒక బ్రాహ్మణుడు తలుచుకుంటే, ఒక బ్రాహ్మణుడు 100 మంది బ్రాహ్మణులు తలుచుకుంటే 10,000 ఓటేసే సత్తా బ్రాహ్మణులకు ఉంటుంది. ఒక బ్రాహ్మణ కింద ఉన్నటువంటి భక్తులు చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు మంచిని కోరుకున్నటువంటి వాళ్ళు కాబట్టి, దీవించేటటువంటి గుణమున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి, భగవంతుల్లాగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కాబట్టి మంచికి ఓటు వేయించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కుక్కట్పల్లి బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను మాధవరం కృష్ణ అన్నటువంటి వాడిని నేను ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు తొందరపడి ఏదో ఆలోచనతో ఇంకొక ఆలోచన పెడితే మతకారులకు దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటికీ నాశనం చేసి ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఇక్కడ కూడా అదే అవకాశాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మంచి మంచి బ్రాహ్మణులకు కూడా నేను బ్రాహ్మణులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నరేందర్ చారి కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడైతే ఎండోమెంట్ ఉన్నటువంటి టెంపుల్లకే బ్రాహ్మణులకు డబ్బులు వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఆదాయము. నేను మీ అందరు కూడా కుక్కడపల్లి ఉన్నటువంటి గుళ్ళన్నిటి కూడా ఎండోమెంట్ చేపించుకోగలిగితే అందరికీ బ్రాహ్మణులకు న్యాయం జరిగేటట్టు జరుగుతుంది. దానివల్ల కొంతమంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఎండోమెంట్కు సంబంధించినటువంటి లేకపోతే నా దృష్టి తీసుకురండి, అన్ని ఎండోమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసి బ్రాహ్మణులనే దాని చైర్మన్ చేపించే విధంగా చేసి ఆలోచనతో చేపిస్తానని చెప్పి కూడా చేస్తే వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి భక్తి పెరుగుతుంది, ఆ బ్రాహ్మణుకు ఉన్నటువంటి గుడి నాది అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి కొంతమందికి రాజకీయ నాయకులలో గుళ్ళు ఉన్నాయి. ఈ రోజున రాజకీయ నాయకుల గుళ్ళు ఉండి కూడా ఆ గల్లల కనీసం గల్లలు వేయాలి, ఆ బ్రాహ్మణుకి దక్షిణ యుద్ధం చెప్పి కూడా కొన్ని బోర్డులో రాస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అటువంటివి జరగకుండా ఉండాలి అంటే కంపల్సరిగా చైర్మన్ బ్రాహ్మణుడై ఉంటేనే దానికి సక్రమంగా గుడి బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రణాళికను సిద్ధం చేస్తా ఈసారి. ఎక్కడ ఎండోమెంట్ గుళ్ళున్నాయో ఆ గుళ్ళకు బ్రాహ్మణునే చైర్మన్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలాసేపు అయినట్టున్నది, నేను వచ్చి నేను లేట్ అయింది ఒక 1 అవర్. కాబట్టి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా భోజనం చేసుకొని, మీకు ఉన్నటువంటి కార్తీక మాసం కాబట్టి మీరందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా, అదేవిధంగా ఉన్నటువంటి రాజకీయం 10 రోజులు ఉంది కాబట్టి మీ అందరి దీవెనలు నాకు కావాలని, మీ ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ. యావత్ భారతదేశంలో పర్యటిస్తే గాని దొరకని అమ్మలగన్న అమ్మ సంపూర్ణ దర్శనం. నేడు తెలంగాణలో అష్టాదశ పీఠాలన్నీ కొలువుదేరబోతున్నాయి. పూర్వ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి గారి మార్గదర్శనంలో నడుస్తున్న సిద్దిపేట కొండపాకలోని సేవాక్షేత్రం ఆనంద నిలయంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ దివ్య క్షేత్రానికి నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రాణ ప్రతిష్ఠ జరపాలని నిర్ణయించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీస్వామి, శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి స్వీయ పర్యవేక్షణలో మహత్తర కార్యక్రమం జరగనుంది. అందరూ ఆహ్వానితులే. ఇట్లు శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్.